టు రోహి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. ఈరోజు కొంచెం గాలి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఆడియో కానీ వీడియో కానీ డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోకండి. ఈ రోజు మన వీడియో వచ్చేసి సండే కాబట్టి సండే స్పెషల్ నాన్ వెజ్ ఏదైనా ఉండాలి కదా. సో ఈ రోజు సండే స్పెషల్ నాన్ వెజ్ లో చికెన్ ఫ్రై చేస్తున్నాను. నేను మా నాన్న కలిసి చికెన్ ఫ్రై చేస్తున్నాము. ఎలా చేస్తామో చూద్దాం, పదండి. ఇప్పుడు ధనియాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి మనం ఫ్రైలో వేసుకోవడానికి. మిక్సీ పట్టుకున్నా పర్లేదు, ఇలా దంచుకున్నా పర్లేదు. ఇలా దంచుకుంటేనే బాగా టేస్ట్ వస్తుంది మనకి. జీలకర్ర జీలకర్ర కూడా లైట్గా ఫ్రై చేసుకొని జీలకర్ర ధనియాల పొడి ఇది. అంటే దీంట్లో దంచితే ధనియాలు వేసి దంచితే సరిగ్గా మెదగవు, ఓపిక ఉండదు దంచడానికి ఊరికి. అందుకని మిక్సీ పెట్టాను దీన్ని వేయించి ధనియాలు సగం మిక్సీ సగం ధనియాలు ఒకటే మిక్సీ పట్టింది. నీయని దంచాను చెప్తా. ధనియాలు అయితే లేట్ అయింది, వీడియో లెంత్ అయిపోతుంది. దీంతో కొంచెం మిరియాలు వేసాం కదా, అందులో ఉందిగా మిరియాలు వేసాంగా కొంచెం లైట్గా కారం వేసుకోవాలి. ఎక్కువ కారం వేస్తే మళ్ళా ఘాట్ అయిపోతుంది. ఓకే, కొంచెం కారం చాలు, తగినంత ఉప్పు. చికెన్ ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అంతే చాలు, ఎక్కువైంది. సాల్ట్ వేస్తాం కాబట్టి తర్వాత వేసుకోవచ్చు, తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఎక్కువైతే తినాలి. తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. బీపీ పేషెంట్లు ఉంటే మరీ తక్కువ వేసుకోండి. ఎవరికి కారం ఎవరికి సరిపడా వాళ్ళు వేసుకోండి. ఎందుకంటే మనం మిరియాలు వేసాం కాబట్టి ఘాట్ వస్తుంది, అందుకని కారం తక్కువ వేసుకుంటాం. ఓకే, అయిపోయింది పొడి. పొడి రెడీ అయిపోయింది. పొడి మీ ఇంగ్లీష్ భాషలో పౌడరు. ఇప్పుడు బాండి పెట్టుకొని ఒకటి ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1.5 స్పూన్ సరిపోతుంది. కొంచెం ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి చీలికలు 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మిరియాలు వేసాం, ఇందులో కారం వేసాం, మళ్ళీ పచ్చిమిరి కారం అవ్వదా? అవ్వదంట. సో చూసేసుకోండి, మీరు కూడా లైట్ వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు కారం ఉండదు. మామూలుగా ఏంటంటే మనకు తినేటప్పుడు కొద్దిగా ఈ నందుకు తినేవాళ్ళు కూడా ఉంటారు, నాకు బాగా ఇష్టం ఇవ్వాలని. ఓకే, మీకు తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంట్లో పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో పట్టి పెట్టుకుంటాం, ఫ్రెష్గా ఉంటుంది, వారం దాకా ఉంటుంది పట్టి పెడితే. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, పట్టి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన చికెన్ వేసుకోవాలి. ఇది ముందే ఉడకబెట్టుకున్నాం, కొంచెం లైట్గా సాల్ట్ వేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం. ఇది
ఎక్కువ ఉడికిందే కాబట్టి ఎక్కువసేపు వేయాలనక్కర్లేదు. పొడి వేసి పొడి పట్టుకున్నావు కదా, కింద అంటకుండా కొంచెం ఉండాలి. పిలిచింది కాబట్టి తప్పలేదు. ఇప్పుడు మనం దంచుకున్న మసాలా పౌడర్ ఒక 2 స్పూన్స్ సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మారిపోద్ది కదా, సో స్లోగా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చిన్న ఫ్లేమ్లో. కలిపేసాక ఒక 2 సెకండ్లు 2 సెకండ్లు మూత పెట్టామంటే దాన్ని ఎంత పట్టి దానికి కుక్కర్ పడుతుంది మొత్తం ఉప్పు బాగా స్మెల్ గుమగుమలాట్టు వస్తుంది. మూత పెట్టుకొచ్చే కాదు అదంతా దానికి పడుతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు ఫ్లేవర్ అంతా దానికి పట్టేలాగా. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం మనం. మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని వేడివేడి అన్నంలో షోర్వాతోని నంచుకొని తింటే బలం ఉంటుంది. లాస్ట్లో ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ పిండుకుందాం. మంట ఆపేసి పిండాలంట, సో మంట ఆపేసి పిండుకుందాం. ఓకే డన్, అయిపోయింది మన రెసిపీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తిమీర అయిపోయింది, ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.